ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుగా మనం చేసింది నలుగురు జనసైనికులు మన పార్టీకి పాపం ఎంతో అంకిత భావంతో ఒక నమ్మకంతో ఆ మార్పు కోసం ఏదో తపనపడి యువత నిలబడి చేస్తున్నారో వాళ్ళందరూ కూడా క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రాణాలు కోల్పోయినప్పుడు వాళ్ళ కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు పంపించిన 5 లక్షల రూపాయల చొప్పున వాళ్ళందరూ కూడా ఆర్థిక సహాయం మన ఇవ్వాలని అనుకుంటున్నాను ఇదంత విలువైన కార్యక్రమమో ఈ సందర్భంగా మీకు చెప్పాలి ఎందుకంటే నిజంగా నాకు కొంచెం భావోద్వేగంగా ఉంది నాకు ఆ కుటుంబాన్ని కలిసిన తర్వాత అసలు మనందరం కూడా ఇక్కడ వేదికపైన కూర్చొని పదవులు తెచ్చుకొని మనం అనుభవించుకొని పవన్ కళ్యాణ్ గారు ఏ స్ఫూర్తితోటి ఏ విలువలతో చేయాలి రాజకీయాలనే ఆలోచనతోటి ఆయన ఆ రోజున జనసేన పార్టీని స్థాపించారు దశాబ్ద కాలం ఆయన చేసిన పోరాటం ప్రస్థానం అందులో భాగంగా మనందరం కూడా భాగస్వాములు అవడం ఒక అదృష్టంగా భావించుకొని మనం నిజాయితీగా నిలబడాలి చాలా మందికి ఈ రోజుకి కూడా కొన్ని రకరకాల అనుమానాలు అసలు ఈ కార్యక్రమం ఏంటి పార్టీ చెప్పే ఆదేశాలు పాటించాలా లేదా పదవులు కేవలం అలంకరణ కోసం తీసుకుంటే మాత్రం పదవులు తీసుకోబాకండి నిజాయితీ ఉంటేనే పార్టీ కోసం పనిచేయాలనుకునే పదవుల కోసం మీరు నిలబడాలి అంతేగాని వేదికపైన మనకు ఒక కుర్చీ పడుతుంది మనకు ప్రోటోకాల్ వస్తుంది నాకు కూడా ఒక స్థానం దొరుకుతుంది అనుకుంటే మాత్రం మనకన్నా నిజాయితీగా నిలబడింది ఆ జనసైనికులు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి నలుగురికి మనం చెక్లు ఇచ్చాం శేషగిరిరావు గారు అదే విధంగా వసంత కుమార్ గారు ఎల్లయ్య గారు శివప్రసాద్ గారు వీళ్ళ నలుగురు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ప్రాణాలు కోల్పోయారు నేను ఇందాక ప్రయాణం చేస్తున్నప్పుడే నాకు బాగా గుర్తు ఆ రోజు కోవిడ్ పరిస్థితుల్లో కూడా మొట్టమొదటిసారి ఈ 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నప్పుడు నేను ఇచ్చాపురం వరకు వచ్చి ఆ రోజు కుటుంబానికి వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాను ఈ రోజు వరకు సుమారు 240 చెక్లు ఇచ్చాం నాకు వీలైనంత వరకు ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ గారి తరఫున సందర్శించి గౌరవించి మనందరితో పాటు అంటే పార్టీ నుంచి వచ్చే ప్రతి నాయకుల్ని కలుసుకొని తీసుకెళ్ళి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇస్తాం ఏమని భరోసా ఇస్తాం ఈ 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం పార్టీ నుంచి మీకు అందజేయడమే కాకుండా మమ్మల్ని అందరినీ పంపించారు మీకు ఒక బలం ఇవ్వడానికి జనసేన పార్టీ కుటుంబంగా మేము మీకు అండగా నిలబడతాం మీ బిడ్డల్ని మేము చదివిస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటామని చెప్పడానికి మనందరం కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాం నిజంగా ఈ వసంత కుమార్ అనే అబ్బాయి చనిపోయారు ఆయన తండ్రి గారిని చూసి ఈరోజు నేను ఆశ్చర్యపోయాను ఆయన చేసేది ఏంటంటే పాపం రిక్షా తొక్కుకుంటాడు రిక్షా తొక్కుకునే అబ్బాయి వాళ్ళ తండ్రి గారు రిక్షా తొక్కుకుంటే అతను ఒక జనసైనికుడుగా 500 రూపాయల క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకుని పార్టీ కోసం మన జెండా మోసి నిలబడ్డాడు ఆ వ్యక్తిని మనం ఈ విధంగా గౌరవించుకుంటాం అంటే మనందరం స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళం మీ దగ్గర ఉన్న కొంతమంది నాయకులు మండలాధ్యక్షులు మీద అందరూ కూడా ఆలోచించుకోవాలి ఎంత నిజాయితీగా ఎంత విలువలతో కూడిన రాజకీయాల కోసం ఈ యువత వాళ్ళు కష్టపడి నిలబడుతున్నారు ఈ సమాజంలో మనం చేస్తున్న ఈ ప్రయత్నం చాలా విలువైన ప్రయత్నం దయచేసి మీరు ప్రతి అంశం గురించి మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఎన్నికలు ఇంకా 3 నెలలే ఉన్నాయి చాలామంది వస్తారు మళ్ళీ కొత్త కొత్త రంగులు పూసుకొని కొత్త కొత్త వేషాలు వేసుకొని ఓట్లాడడానికి కోసం రకరకాలుగా వస్తూ ఉంటారు మీరు దయచేసి ఒక బాధ్యత గల జనసైనికులుగా వీర మహిళలుగా మీరందరూ కూడా ఆలోచించండి మనం ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి మనం కొంతమందినైనా ప్రభావితం చేసి జనసేన పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ కోసం ఏ విధంగా మనం రాబోయే రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని మీరు ఒక బలమైన నిర్ణయం తీసుకుని మీరు పనిచేయాలి ఎందుకంటే అవినీతి గురించి మనం ఎంత చెప్పినా ఎవరికి ఎక్కడం లేదు నిన్న సాక్షాత్తు ఒక మంత్రి గారు మాట్లాడారు ఎస్ నిన్న అవినీతి చేశారా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఆయన ఒక బంధువు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమైన పోర్ట్ఫోలియో నిర్వర్తించిన వ్యక్తి ఆయన కనీసం మనం ఆయన్ని అభినందించాలి ఎందుకంటే నిజాయితీగా ఒప్పుకున్నాడు ఈ రోజైనా అవినీతిగా ఉన్నాడు అవునా కదా సమాజంలో ఎవరు కూడా ఇట్లా మాట్లాడరు కనీసం ఆయన మాట్లాడినందుకు ఆయన అభినందిస్తున్నాను నిజాయితీగా మాట్లాడాడు కానీ ఆయన చెప్పింది సరిపోదు కదా మరి ముఖ్యమంత్రి కూడా చెప్పాలి కానీ నిజాయితీగా ఎంత అవినీతికి పాల్గొన్నారు ఇప్పటివరకు
ప్రతిరోజు జనసేన పార్టీ నుంచి మేము ఒక ముఖ్యమైన అంశం ఏ విధంగా ప్రజలు అనుకున్నారు ఇన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మద్యం ఇసుక ఈ రెండింటిపైన సంపాదిస్తున్నాడు భయంకరంగా అనుకున్నారు కానీ విద్యాశాఖలో జరిగిన అవినీతి తీసాం మీ సొంత జిల్లా మన సొంత జిల్లా శ్రీకాకుళంలో ఇక్కడ ఉన్న మంత్రి గారు యానిమల్ హస్బెండరీ శాఖ నిర్వహిస్తున్న మంత్రి గారు ఆయన శాఖలో ఏ విధంగా అవినీతి జరిగిందో ఈ పాల వెల్లువ అనే కార్యక్రమం నేను దాని గురించి వివరించాను అది పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని చెప్పారు చాలా మంది గ్రామాల నుంచి వచ్చి ఉంటారు మీ గ్రామాల్లో ఎవరైనా మీరు చూసారా కొత్తగా ఎక్కడైనా బర్రెలు కొనుక్కోవడం ఎక్కడ చూసారా మీరు 384,000 బర్రెలు కొన్నామని వీళ్ళు బర్రెకి 75,000 చొప్పున మరి ఎవరి ఖాతాలు వేసారో ఎవరికి అర్థం కావడం లేదు అధికారులు పోయి క్షేత్రస్థాయిలో డాక్టర్లు ఎంట పెట్టుకుని పోయి చెక్ చేస్తే 3,00,000 కాదు సుమా 100,000 కూడా కాదు 8,000 తేలినాయి 8,000 తేలినాయి రాష్ట్రం అంటే 2,887 కోట్ల రూపాయలు బ్యాంకుల దగ్గర నుంచి వీళ్ళు వ్యక్తుల ఖాతాల్లో వేసేసి మహిళలకు సాధికారత అని చెప్పొచ్చారు మరి ఆ మంత్రి గారు నిన్న బహిరంగంగా సభలోనే నేను ఒక శాసనసభ్యుడిగా ఒక మంత్రిగా నేను పొరపాటు చేసిన అవినీతికి పాల్పడ్డాను డబ్బులు తీసుకున్నాను అని చెప్తే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి మీరు ఆలోచన ఏ శాఖ తీసుకున్నా కూడా అవినీతి చాలా స్పష్టంగా కనబడుతోంది చివరికి వ్యవస్థల్ని దుర్వినియోగం చేసి సర్వనాశనం చేసి సమాజం కోలుకోలేని విధంగా పంచాయతీ రాజ్ విభాగాన్ని ఈ ముఖ్యమంత్రి చేశాడు నిన్న సభలో చెప్పాను మాధవి గారి కొత్త ఆఫీస్ ఓపెనింగ్ సందర్భంగా చెప్పాను నేను అక్కడే భోగాపురం మండలంలో భోగాపురం గ్రామానికి వచ్చారు కేంద్ర సంస్థ క్యాగ్ అంటారు సిఏజి వాళ్ళు వచ్చి ఆ భోగాపురం గ్రామంలో కూడా వాళ్ళు పరిశీలిస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి చివరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం 3,359 కోట్ల రూపాయలు పంచాయతీలకు రావాల్సిన నిధులు రానివ్వకుండా చేసింది దారి మళ్లించింది అంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా పంచాయతీలకు రాకుండా చేశాడు ఈయన ఎంత దారుణం అంటే ఈ గ్రామ సచివాలయాలు వార్డ్ సచివాలయాలు అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద మనిషి ఉన్నాడు ఈ జిల్లాలో ఆయన నేను చూశాను 2-3 కార్యక్రమాలు అట్టహాసంగా దానికి ప్రారంభోత్సవాలు చేయించుకుని ఆ గోడలకి బిల్డింగ్కి రంగులు పూయించుకుని ప్రభుత్వ కార్యాలయాన్ని ఏ విధంగా వీళ్ళు పార్టీ కోసం ఉపయోగపడే విధంగా వీళ్ళు మార్చుకున్నారు మీరు అందరు చూశారు ఆ గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాలు అప్రజాస్వామికం రాజ్యాంగ విరుద్ధం అని క్యాగ్ అక్షంతలు వేసింది రాజ్యాంగ విరుద్ధమని క్యాగ్ అక్షంతలు వేసింది అది ఇంకా బయట పెట్టలేదు ఈ ప్రభుత్వం త్వరలోనే బయట పెడతారు అది ఎందుకంటే క్యాగ్ ఇచ్చిన రిపోర్ట్ని బయట పెట్టాల్సిందే ఏదో ఒక రోజున వీళ్ళు దాచిపెట్టారు అంటే ఈ సచివాలయాలు అన్నింటినీ తీసుకువెళ్ళి మళ్ళీ గ్రామ పంచాయతీలో ఉన్న అక్కడ ప్రెసిడెంట్ గారికి సర్పంచ్ గారికి అప్పచెప్పమని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది చాలామంది నాకు గతంలో ఇక్కడ వచ్చినప్పుడు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే జనసేన పార్టీలో చేరిన తర్వాత అనేక సార్లు శ్రీకాకుళం వచ్చాం ఇప్పుడే పెద్ద తాతారావు గారు చెప్పారు ఏ విధంగా యువశక్తి కార్యక్రమం నిర్వహించాం రణస్థలంలో ఈరోజు రణస్థలం నుంచి ఒక అద్భుతమైన స్వాగతం పలికి హెచ్ఆర్ల మీదుగా శ్రీకాకుళం చేరినప్పుడు ఆ పాత రోజులన్నీ కూడా గుర్తొచ్చి మనస్ఫూర్తిగా ఏ విధంగా మీరు నిన్ను మనసుతోటి ప్రతిసారి పార్టీ ఇంకా బలంగా ఎదగాలి కష్టపడాలి ముందుకెళ్ళాలని తపన మీలో ఉందో మీలో ఉన్న నిజాయితీని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు దుర్వినియోగం చేసుకున్నారు ఉపయోగించుకున్నారు ఎక్కడ మాత్రం వాళ్ళ నిజాయితీ లేదు ఎందుకంటే వనరుల్లో ఎక్కడ కూడా శ్రీకాకుళం తప్పు కాదు అద్భుతమైన వనరులు ఉన్నాయి కానీ మన బిడ్డలు మాత్రం ఇక్కడ చదువుకోకూడదు మన బిడ్డలు మాత్రం ఇక్కడ ఉద్యోగాలు రాకూడదు ఇక్కడ ఉన్న వనరుల్ని కేవలం వాళ్ళ కుటుంబాల్లోనే ఉంచుకుని వాళ్ళ హస్తాల్లోనే వీళ్ళు దాచిపెట్టుకున్నారు తప్ప ప్రజలకి పంపిణీ చేసిన దాఖలాలు ఎక్కడ లేవు ఎందుకు మనం ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయలేము ఎందుకు మన మత్స్యకార సోదరులు గుజరాత్ వరకు వెళ్ళాలి వలసల కోసం ఉద్యోగాల కోసం చెప్పండి ఎందుకు మన ఇక్కడ ఫిషింగ్ హార్బర్లు జట్టీలు నిర్మాణం చేసుకుని అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని తీర అభివృద్ధి చేసుకోలేము 9 నెలలు 10 నెలలు రాష్ట్రాన్ని వదిలేసి కుటుంబాలను వదిలేసి గ్రామాలను వదిలేసి వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతుంటే ఎందుకు వీళ్ళు చలనం రాలేదు పదవులు దేనికోసం నేను అడుగుతున్నాను ముఖ్యమైన పదవులు ఉన్నాయి మనకి ఈ జిల్లాలో ఏం చేసుకున్నారు ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏమైనా మార్పు కనబడుతుందా ఏ పట్టణానికి వెళ్ళినా కనీసం రోడ్లు ఉన్నాయి ఎక్కడైనా శ్రీకాకుళం జిల్లాలో చెప్పండి
రోడ్ల గురించి వంతెనల గురించి ఎన్ని రోజుల నుంచి మీరు అందరూ కూడా ధర్నాలు చేశారు. ఏ విధంగా జనసేన పార్టీ గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ఆ కార్యక్రమం మనం తీసుకొచ్చాం, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మనందరం కూడా ఒక దృఢ నిర్ణయంతో ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయ సాధన కోసం ఆయన సొంతంగా ఆయన లబ్ధి కలగాలనే విషయంలో ఎప్పుడు కూడా ఆయన ఆలోచించలేదు. మన భవిష్యత్తు కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం, ఈ ప్రాంతాభివృద్ధి కోసం ఆయన అనేక సార్లు ఉత్తరాంధ్ర కోసం ప్రత్యేకంగా ఒక మేనిఫెస్టో తీసుకొద్దాం, ఒక మార్పు తీసుకొద్దాం ఉత్తరాంధ్రలో. ఎందుకు మనం ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వలేము, మనం చేసి చూపిద్దామని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మనం అనేక కార్యక్రమాలు చేసాం. యువశక్తి కార్యక్రమం రణస్థలంలో చేస్తున్నాం అంటే ఎవరు నమ్మలేదు, అంత దూరం ఎవరు వస్తారు, అటువంటి కార్యక్రమం చేయగలుగుతారా మీరు, అటువంటి సభ నిర్వహించాలంటే లక్షల్లో తరలి వచ్చారు మన జన సైనికులు, మన నాయకులు అంత రాష్ట్రం అంతటి నుంచి జనం ఆశ్చర్యపోయారు. ఎంత గొప్ప విషయం అది, మీరందరూ సహకరిస్తేనే ఇదే హాల్లో దాదాపు వారం రోజులు ఇక్కడ ఉండి మనందరం కూడా సమీక్షించుకుంటూ ప్రతిరోజు అనేక మంది జనసేన పార్టీ నాయకులు ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక మండలం తీసుకుని ప్రజల దగ్గరికి వెళ్ళి యువశక్తి కార్యక్రమం విజయవంతం చేయమని చెప్పి వాళ్ళందరూ కృషి చేశారు. గుర్తుపెట్టుకోవాలి మీరందరూ కూడా, ఎందుకంటే పార్టీ చేసే కార్యక్రమాలు నిదానంగా ఒక్కొక్క అడుగు మనం వేసుకుంటూ ఒక్కొక్క ఇటుక మనం పేర్చుకుంటూ కష్టపడి మన పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాం. 23 మండలాలకి మనం ఈ రోజున మండలాధ్యక్షులు చేసుకున్నాం, ఇంకా 15 మండలాలకి మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎస్ఎస్వి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వారం రోజుల్లోపే నాయకులందరితో కూడా సమన్వయం పరచుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా మండలాధ్యక్షులు పూర్తయిపోవాలి వారం రోజుల్లోపే అని నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా పార్టీ నిర్మాణం అనేది ఒకే రోజులో అయిపోదు, దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీలో ఆవేదన ఉండొచ్చు, తొందరపాటుతోటి మనం ఏదో కార్యక్రమం చేయాలి, పదవులు రావాలి, వివిధ విభాగాలు ఉన్నాయి, ఆ విభాగాల్లో కూడా మనందరం కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఒక కార్యక్రమం నిర్వహించాలంటే సామాన్యమైన విషయం కాదు, ప్రతి ఒక్కరూ ఒక టీమ్ స్పిరిట్ చూపించాలి. ఒక నాయకుడి వలన, ఒక వ్యక్తి వలన అక్కడ పార్టీ బలోపేతం అవుతుంది మాత్రం నేను మాత్రం అది ఒప్పుకోను, అది జరిగే పనే కాదు. ప్రతి ఒక్కరూ గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఒక నాయకత్వం పెంచడం కోసం మనం ప్రయత్నం చేస్తే తప్ప అక్కడ నాయకత్వం పెరగదు. పోస్టర్లో ఫోటో రైజ్ చేసుకున్నాం, లేకపోతే మనం అద్భుతంగా ఫ్లెక్సీలు కట్టుకున్నాం, నేనే ఇక్కడ నాయకుడు అనుకుంటే మాత్రం నాయకత్వం అట్లా రాదు. నాయకత్వం వచ్చేది మీరు గ్రామాల్లో ప్రతిరోజు జనసేన పార్టీ తరఫున మీరు పర్యటించి వాళ్ళని గుర్తించినప్పుడు, ఆ సమస్యల కోసం మీరు పోరాటం చేసినప్పుడు, ఆ సమస్యలతో పాటు పార్టీ చేస్తున్న మీరు గౌరవించుకుని పార్టీ ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట మేరకు మీరు ప్రజల్లోకి తిరిగి వెళ్తేనే మీకు ఆ గౌరవం దక్కుతుంది. ఈ రోజున మొన్న పవన్ కళ్యాణ్ గారు మీ అందరికి కూడా వివరించారు, బహుశా అందరూ చూసుంటారు, ఏ విధంగా రాష్ట్రంలో మనందరం కంకణం కట్టుకుని వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం మనందరం పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఇప్పటి సభలో 2.5 సంవత్సరాల క్రితం ఆ ప్రకటన పవన్ కళ్యాణ్ గారు చేశారు, ఎంత దూరదృష్టితో చేశారో మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదు మరొకసారి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ఇన్ని దౌర్జన్యాలకి ఏ విధంగా క్షేత్ర స్థాయిలో ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మీరు అర్థం చేసుకోమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.